ఏపీలో పొత్తులకు సంబంధించి కొత్త లెక్కలు తెరపైకి వచ్చాయి. అధికార వైసీపీని ఢీకొట్టేందుకు జనసేన, తెలుగుదేశం పార్టీలు తెలుగుసేనగా మారాయి. బీజేపీని కలుపుకొని పోవాలని తెలుగుసేన ఎదురు చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూటమిగా ఎన్నికల పోరుకు సిద్ధమయ్యాయి. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు అదే ఈక్వేషన్తో ఏపీ ఎన్నికల్లో పోటీకి దిగనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో ఉనికి కాపాడుకోవటానికి నానా పాట్లు పడుతున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. అధికార వైసీపీని ఢీకొట్టి ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కించుకోవాలని చూస్తోన్న కామ్రేడ్లకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం వైపు నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమవటంతో కమ్యూనిస్టులకు పసుపు పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి పోరాడింది టీడీపీ. అమరావతి రాజధాని ఉద్యమం దగ్గర నుంచి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి పెద్ద పోరాటమే చేసిన చంద్రబాబు అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకోవటం కామ్రేడ్లకు మింగుడు పడటంలేదట. మళ్లీ బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవటంతో చంద్రబాబు వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి వామపక్షాలు. ఇక పవన్ కళ్యాణ్ సైతం గత ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి అడుగులు వేశారు. అప్పట్లో బీజేపీని తూర్పారబట్టిన జనసేనాని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండటాన్ని లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీని పాచిపోయిన లడ్డు అని వ్యాఖ్యానించి నేడు అదే పాచిపోయిన లడ్డు కోసం ప్రాకులాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో పొత్తు ఏంటని ఒకవైపు జనసేనను టార్గెట్ చేస్తున్న ఎర్రపార్టీ పనిలో పనిగా వైసీపీపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. అటు వైసీపీ, ఇటు టీడీపీ జనసేనలు బీజేపీకి తొత్తుల్లా మారాయంటోన్న వామపక్షాలు ఏపీలో ప్రత్యామ్నాయ కూటమి అంటూ కాంగ్రెస్తో జతకట్టాయి. అధినాయకత్వాల నిర్ణయాల మేరకు ఏపీలో సైతం ఇండియా కూటమిని తెరపైకి తెచ్చాయి. కాంగ్రెస్తో చేతులు కలిపి ఇకపై ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి సిద్ధమయ్యాయి. టీడీపీ, జనసేన, వైసీపీలు తమ టార్గెట్ అంటున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తమని వాడుకొని నట్టేట ముంచారని ఆరోపిస్తున్నాయి. ఏపీలో వైఎస్ షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్ జవసత్వాలు నింపుకుంటోంది. షర్మిల దూకుడుతూ కాంగ్రెస్ శ్రేణులతో పాటు వామపక్షాల్లో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. ఆ ఉత్తేజంతో ఎన్నికలకు సిద్ధమవుతోన్న కామ్రేడ్లు ఏమాత్రం ప్రభావం చూపిస్తారో చూడాలి.